పెద్దపల్లి జిల్లా గోదావరికాని స్థానిక 14వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సుందరమ్మ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ తాజా మాజీ రామగుండం శాసనసభ్యులు సోమరపు సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం డివిజన్లో ఆశీర్వాద సభలో వారు మాట్లాడుతూ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అంటే రానున్న ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దాసరి సుందరమ్మ, డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ పిడుగు కృష్ణ, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ నీరట్ శ్రీనివాస్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ ఎండి అక్రమ్, కార్పొరేషన్ యూత్ కోఆర్డినేటర్ బొల్లన శ్రీధర్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు దేవమణి, 14వ డివిజన్ పరిశీలకుడు బి రాజిరెడ్డి, వీరయ్య, మేకల శ్రీనివాస్, డాక్టర్ సదానందం, మహమ్మద్ మరియు తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగో డివిజన్ కు ఇచ్చేస్తున్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే గారి సోమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా వేదిక సార్కు రావాలని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున కృతజ్ఞతతో పాటు స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్క కుర్చీల బ్రహ్మాండం ఎక్కడి వరకు వేస్తుంది, అందరూ కూడా కూర్చోవాలి. పిల్లలకుండా ఎవరు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న మిత్రులు కూడా అందరూ కూడా ఇప్పుడు నిలబడకుండా అందరూ కూర్చోలే కూర్చోలే వాళ్ళ ప్రెస్ మిత్రులకు అవకాశం ఇచ్చిన మీకు. రవి గారు మీరు కూడా వేదిక పైకి రావాల్సిన బొల్లం శ్రీధర్ గారు కూడా వేదిక పైకి రావాల్సిన ప్రశ్న. టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే పక్షాన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ పిల్లగారు ఇంతమంది ఇవ్వడం చాలా సంతోషం. 14వ డివిజన్ రామగుండం కార్పొరేషన్లో ప్రచార సభలో మేమందరం కూడా రావడం జరిగింది. రామగుండం 14వ వార్డు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మరి టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్గా ఉన్న కేసీఆర్ గారికి రిప్రజెంటేటివ్గా ఉన్న సోమర సత్రాన్ని గెలిపించాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ చాలా భారీ మెజారిటీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అట్లాగే పూర్తిగా చేసి పెట్టడానికి కావాల్సిన వ్యవస్థ అంతా పూర్తయింది. ఎన్నికల తర్వాత ఆ వ్యవస్థ కూడా తప్పకుండా పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యి పని కూడా ఏ ఒక్క పని కూడా 14వ డివిజన్లో ఖాళీ లేకుండా పూర్తవుతుంది. 14వ డివిజన్లో ప్రతి ఇంటికి కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ మంచినీటి కనెక్షన్, మిషన్ భగీరథ, తర్వాత అమృత్ స్కీమ్స్ ద్వారా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్లో కానీ దాంట్లో కానీ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. పిల్లలు చదువుకోవడానికి పూర్తి అవకాశాలు కల్పిస్తున్నాం. అట్లాగే హాస్పిటల్ కూడా చాలా బాగా పనిచేసి చాలామందికి హాస్పిటల్ ద్వారా వివిధ వాళ్ళకందరికి సహకారం జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఇంకా బాగా ఉండాలని. అదేవిధంగా పెద్ద కేసీఆర్ గారు మనకు పట్టాలు ఆగిపోయింది, దాన్ని మళ్ళీ జీవో క్లోజ్ అవ్వడం వల్ల మళ్ళీ కేసీఆర్ కొత్తగా జీవో ఇవ్వడం జరిగింది. 5-9 నాడు జీవో వస్తే 6-9 నాడే వచ్చి మనకు అసెంబ్లీ డిజాల్వ్ అయింది కనుక వెంటనే ఇవ్వలేకపోతున్నాం. ప్రతి వ్యక్తికి ఇంతవరకు అయితే పట్టాలు అడిగితే 100కి 100% అందరికీ కూడా ఎలక్షన్ల తర్వాత పట్టాలు ఇవ్వబడుతుంది. ఈ రకంగా ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పెద్ద సంఖ్యలో మీరు అందరూ వచ్చినారు, ఆలస్యమైన ఉండి మరి మీరంతా కూడా
మీ ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందుకు, మీ ఆశీర్వాదాన్ని కేసీఆర్ గారు కూడా ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకున్నాను. జై తెలంగాణ.